మాస్టర్ మన కత్తి విజయ్ కుమార్ గారు సో కత్తి విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ లాంచింగ్ జరిగింది అండ్ కత్తి విజయ్ కుమార్ గారు రెండు మాటలు మాట్లాడారు ఈరోజు అనంతపురంలో చాలా మంది కళాకారులు ఉన్నారు కానీ వాళ్ళంతా ఒక మరుగున పడుతున్నారు అన్నమాట వాళ్ళని ఫోకస్ చేసే వాళ్ళు లేరు అలాంటి సమస్యలు కూడా లేవు ఉన్నా కూడా ధైర్యం చేయడం లేదు కానీ ఈరోజు డైరెక్టర్ రషీద్ గారు నిర్మాత డైరెక్టర్ ఆల్రెడీ మా పిల్లలకి ఇతని మూవీలో నటించినారు ఆల్రెడీ రిలీజ్ అయింది ఇలాగే ఎంతోమందిని బయట రావడానికి కొన్ని ఏళ్ళగా తపస్సు చేస్తున్నాడు అన్నమాట ఎంతోమంది కళాకారులు బయట లాగుతున్నాడు కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల మాలాంటి వాళ్ళు ఎక్కడ మరుగున ఉన్నా కానీ వాళ్ళు బయటకు వచ్చేసి ఈరోజు తెర మీద కనపడుతున్నారు నలుగురికి పరిచయం అవుతున్నారంటే ఇలాంటి సంస్థ ఉండడం వల్ల అనంతపురం ఫిలిం సొసైటీ నేను చాలా ఏళ్ళు చూస్తున్నాను చాలా ఏళ్ళుగా చూస్తున్నాను ఆయన ఎంత కష్టపడుతున్నాడు దీనివల్ల ఏం లాభం లేదు ఏ కోర్టు సంబంధ డబ్బులేం రావు ఇందుకే మేము పొలిటికల్గా ఏమన్నా లీడర్షిప్ ఇస్తారా ఎంపీ ఎమ్మెల్యే ఏమీ లేవు జస్ట్ ఏంటంటే ఆయన వద్దకు ఒక కళాకారుని తీర్చిదిద్దిన కళాకారుని బయటికి తీసేసి నలగరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు చాలామంది కళాకారులు ఈయనకు రుణపడి ఉన్నారు ఓటమి జరుగుతోంది పడుతున్నాడు లేస్తున్నాడు మరీ పరిగెడుతున్నాడు ఇలానే ఎంత కష్టం ఉన్నా కానీ పక్కకు తప్పకుండా మన చేత కాదనుకోకుండా నేను చేయాలి నలగని పైకి తేవాలి అనంతపురంలో కళాకారులు నలుగురు ఇంట్రడ్యూస్ చేయాలి జబర్దస్త్లో కానీ మూవీలో కానీ కొరియోగ్రాఫర్లు కానీ అందరికీ మన అనంతపురంలో కూడా సత్తా ఉన్న ఆర్టిస్టులు కళాకారులు ఉన్నారు వాళ్ళని నేను చూపించడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి శతావిధాల ప్రయత్నిస్తున్న రషీద్ డైరెక్టర్ గారికి డైరెక్టర్ రషీద్ గారికి మా కళాకారుల తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది అలాగే అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ వాళ్ళు ఫోర్త్ అనంత షార్ట్ ఫిల్మ్స్ ఫెస్టివల్ చేస్తున్నారు ఇది వచ్చేసి 27th నుంచి 30th వరకు మధ్యలో జరుగుతున్నాయి కార్యక్రమాలని ఇందులో వచ్చేసి బెస్ట్ షార్ట్ ఫిలిము బెస్ట్ తర్వాత సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిము థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిలిం బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్టర్స్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ షార్ట్ బెస్ట్ స్టోరీ బెస్ట్ మ్యూజిక్ బెస్ట్ ఎడిటర్ బెస్ట్ సినిమాటోగ్రఫీ అలాగే బెస్ట్ కొరియోగ్రఫీ ఇలాగే కాకుండా మీరు ఏదైనా కానీ ఫిలిం సాంగ్స్ కానీ క్లాసికల్ కానీ సెమీ క్లాసికల్ జానపదము వెస్టర్ను ఏ డ్యాన్స్ మీరు కంపోజ్ చేసినా వీళ్ళని సంప్రదిస్తే మీకు దాంట్లో బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా మీకు దక్కుతుంది కాబట్టి మీరు ఏమైనా షార్ట్ ఫిల్మ్లు తీసినా మీరు పిల్లలు యాక్టింగ్ చేసినా ఇలా కొరియోగ్రఫీ చేసినా ఏమున్నా కానీ ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ రషీద్ గారిని సంప్రదిస్తే తప్పకుండా మీకు అందులో అవకాశం రావడానికి మీరు పాల్గొంటే మీ టాలెంట్ని గుర్తించేసి మీకు మంచి అవార్డులు ఇవ్వబోతున్నారు రషీద్ గారికి ఈ విషయంలో నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంతమంది అవకాశం ఇచ్చిన అనంతపురం కళాకారులని వాళ్ళని పైకి తేవడానికి ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి మనవంతుగా కూడా మనం చేయాలి కదా మనం ఇంట్లో కూర్చొని దేవుడు అంటే కాదు బయటికి రావాలి నలగ సహాయం చేస్తేనే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ కాన్సెప్ట్తోనే రషీద్ గారు ముందుకొచ్చారు కాబట్టి మన టౌన్లో ఉన్న వాళ్ళందరూ రషీద్ గారు సంప్రదిస్తే ఖచ్చితంగా మనకంటూ ఒక పేరంటూ మనకంటూ మన ఇంట్లో ఒక మెమోంట్ అంటూ వస్తుంది ఇదే అలాగే మరి వీళ్ళకి పంపించడానికి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని ఎదురు చూస్తుంటారు ఎలా పంపించాలని చూస్తారు ఎలా పంపించాలనేది పోస్టర్లో మీకు ఖచ్చితంగా వాళ్ళ సెల్ నెంబర్ అవి ఉంటాయి రషీద్ గారు తెలియని వాళ్ళు ఎవరు మన రమేష్ గారు యాంకరు ఆయన ఈయన ఎన్ని చాలా ప్రోగ్రామ్స్ చేశారు కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళని సంప్రదిస్తే మీకు దాంట్లో అవకాశం చేయడానికి అవకాశం వస్తుంది అలాగే దీనికి చివరి తేదీ 20 తారీఖు అనమాట మీరు 20 లేట్ చేయకుండా 20 లోపల వాళ్ళు పంపిస్తే వాళ్ళు మీ సీరియల్ ప్రకారము మిమ్మల్ని ముందుగానే ప్రమోట్ చేసేసుకొని దాన్ని జడ్జిమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరే కానీ ఆలస్యం చేయొద్దండి ఆలస్యం అమృతం విషం సార్ థ్యాంక్ యూ